इनायत वाला तेरी इनायत या अल्लाह। D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ శ్వేత. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ప్రేక్షకులందరికీ D7 న్యూస్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు ముస్లిం సోదరుడు అయిన మస్తాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సలాం వాలేకుమ్ సార్. వాలేకుమ్ సలాం రహమతుల్లాహి వబర్కాతు. పైల ఆప్కో ఈద్ ముబారక్ సార్. ఆప్కు సలామత్. సార్, రంజాన్ విశిష్టత గురించి ప్రజలకు తెలియజేస్తారు. తప్పకుండా. సార్, రంజాన్ అంటే ఏంటి? ఈ మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తారు? రంజాన్ అనేది సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలల్లో ఒక నెల. అయితే అల్లాహు తాలా ఈ నెలని పవిత్రమైన నెలగా, వరాల వసంతంగా మనకు అందించడం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైన నెల. అల్లా ఈ నెలలో ఏదైతే ముస్లింలు ఖురాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తారో, ఆ ఖురాన్ గ్రంథము ఈ నెలలోనే ఆకాశం నుండి భూమికి అల్లాహు తాలా దింపడం జరిగింది. అందుకనే ఈ నెలకు చాలా పవిత్రత ఆపాదింపజేశారు. ఇది చాలా పవిత్రమైన నెల. ఇమాన్, నవాజ్, రోజా, జగత్, అలాగే హజ్ అంటారు కదండి, వీటి గురించి కొంచెం వివరించి చెప్తారా? ఇస్లాంకు సంబంధించి 5 మూల స్తంభాలు ఉంటాయి. ఒక ఇల్లు ఏ విధంగా అయితే ఒక గుడిసె 4-5 స్తంభాల మీద 5 స్తంభాలు ఉంటే కరెక్ట్గా నిలబడుతుందో, అదేవిధంగా ఇస్లాం అనేటటువంటిది గట్టిగా నిలబడాలి అంటే 5 మూల స్తంభాలు. ఈ 5 మూల స్తంభాలే ఈమాను, నమాజ్, రోజా, జకాత్, హజ్. ఈ 5 మూల స్తంభాల మీద ఇస్లాం నిలబడి ఉంటుంది. ప్రతి ముస్లిము తప్పకుండా ఈ 5 నియమాలని పాటించాలి. అయితే ఈ 5 నియమాల్లో 3 నియమాలు ప్రతి ఒక్కరూ పాటించవలసి ఉంటుంది. ఒకటి ఈమాన్. ఈమాన్ విశ్వాసం. విశ్వాసం అనేది ప్రతి ముస్లింకు ప్రధానమైనది. విశ్వాసం తీసుకొస్తేనే ఆ వ్యక్తి ముస్లిం అవుతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి విశ్వాసం అనేది సులభతరంగా ఆచరించవచ్చు. అదేవిధంగా నమాజ్. నమాజ్ కూడా ప్రతి ముస్లిం తప్పకుండా ఆచరించాలి. అదేవిధంగా రోజా. రోజా కూడా ప్రతి ముస్లిం తప్పకుండా ఉండాలి. ఈ జకాత్, హజ్ అనేది ఇవి రెండు ధనికులకు అల్లాహు తాలా వారి మీద ఆపాదింపజేశారు. డబ్బు ఉన్నవాళ్ళు జకాత్ తీయాలి, డబ్బు ఉన్నవాళ్ళు హజ్ యాత్ర చేయాలి. ఓకే సార్. అంటే ఉపవాస సమయంలో మీరు ఉమ్ము కూడా మింగకూడదు అని అంటారు కదండి, ఒకవేళ అది మింగితే ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ ఉమ్ము మింగకూడదు అనేది ఎవరైతే కొత్తగా ఉపవాసం ఉంటారో వారికి ఆ భయం ఉంటుంది. రెగ్యులర్గా 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉపవాసం ఉండే వాళ్ళకి అసలు ఆ భావనే రాదు. మనసులో ఎప్పుడైతే నేను ఉపవాసం ఉన్నాను అనేటటువంటి భావన వస్తుందో కొత్తగా ఉండే వాళ్ళకి, అవి ఆటోమేటిక్గా మనం నిమ్మకాయ చూస్తే ఎట్ట నోరు ఊరుతుందో అట్టా నోరు ఊరుతుంది. అంతేగాని పాత వాళ్ళు ఎప్పుడైతే 5-6 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉండే వాళ్ళకి ఎవరికి కూడా అటువంటి భావన రాదు, ఉమ్మి రాదు. ఉమ్మి మింగకూడదు, మింగినా ఏం కాదు. సహారీ, ఇక్తర్ అంటే దాని గురించి కొంచెం చెప్తారా? సహారీ అనేది ఉదయం పూట 4:30 సమయంలో, ప్రహతకాల సమయంలో చేసేటటువంటి భోజనాన్ని సహారీ అంటారు. ఉపవాసం ఉండే సమయంలో మొట్టమొదట ఉపవాసం ఉండడానికి ముందు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలని మనము సహరీ కింద ట్రీట్ చేస్తారు. ఉపవాస విరమణ. ఈ ఉపవాస విరమణ సమయంలో తీసుకునేటటువంటి దాన్ని ఇఫ్తియార్ అంటారు. ఇవి రెండూ కూడా ఉపవాస సమయంలో ఉండేటటువంటి ప్రారంభ అంతిమ దశలో ఉండేటటువంటి కార్యక్రమం. ఈ నెలలోనే ఎందుకు ఉపవాసం ఉంటారు సార్? రంజాన్ నెలలో అల్లాహు తాలా ఈ నెలలో ప్రత్యేకంగా ముస్లిముల మీద దీన్ని విధి చేశారు. తప్పకుండా ఉండాలి. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో, ముస్లిం అవుతారో, ఇవన్నీ కూడా తప్పకుండా చేసే విశ్వాసం ఒకటి, నమాజ్ ఒకటి. ప్రతి మనిషి రోజుకు 5 పూటల నమాజ్ ఆచరించాలి. 5 పూటలు ఎందుకంటే అది అల్లా వైపు నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ. అదేవిధంగా ఈ నెలలో, ఈ పవిత్రమైన నెలలో ఉపవాసాలు ఉండాలి అని అల్లా వైపు వచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి తప్పకుండా ఉండాలి. నమాజ్ 5 సార్లు చేస్తారు కదా సార్, టైమింగ్స్ చెప్తారా? ఉదయం పూట సూర్యోదయానికంటే ముందు ఆచరించేటటువంటి నమాజ్ని ఫజర్ నమాజ్ అంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 ఆచరించే నమాజ్ని జొహర్ నమాజ్ అంటారు. ఆ తర్వాత సాయంత్రం పూట 5 గంటలకి ఆచరించేటటువంటి నమాజ్ని అసర్ నమాజ్ అంటారు. అదేవిధంగా పొద్దుగూకే సమయం, సూర్యాస్తమ సమయం కంటే ముందు
ఆచరించే నమాజ్ని మగ్రీఫ్ నమాజ్ అంటారు. ఆ విధంగా అదేవిధంగా రాత్రి 8 గంటలకు ఆచరించే నమాజ్ని ఇషా నమాజ్ అంటారు. ఈ 5 నమాజులు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ అందరికి ఒకసారి రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎటువంటి నియమాలు పాటించాలనేది ఇప్పుడే మనం మస్తాన్ గారిని అడిగి తెలుసుకున్నామండి. మరొకసారి D7 ప్రేక్షకులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. కెమెరామ్యాన్ పవన్తో శ్వేత, స్టే హోమ్ స్టే సేఫ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు. ఆయా రంజా రెహమత్ వాలా తేరి ఇనాయత్ యా అల్లా.